अंदर की नमस्ते नेनु राकेश कृष्णन तेलंगाणा राष्ट्र यूथ कांग्रेस अधिकार प्रतिनिधि मुख्य जनगाम मरियु चेरियाला प्रांत प्रजलारा मी अंदर की चेतुलु जोडिंची नेनु दंडं पेट्टि चेप्तुन्ना गतंलो रेंडु पर्यायालु 2014 2018 स्थानिकेतरुडु मुत्तिरेड्डी यादगिरि रेड्डी गारिनि मन जनगाम प्रांतं नुंचि एम्मेल्ये गेलिपिंचिन पापानिकि मरि गडिचिनटुवंटि 9.5 एंडलु చేరియాలా మరియు జనగామ ప్రాంతం ఎంత మేరకు వెనకబడిపోయిందో ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఈ ప్రాంతంలో ఉండబడే ఎస్సీ ఎస్టీల భూములు లేదా ప్రభుత్వ భూములు ఏ విధంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి యొక్క అనుచరులు కొల్లలు పెట్టుకొని కబ్జాలు పెట్టుకొని కోట్ల రూపాయలకు ఎదిగి యదేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా చేసుకున్నారో మనం అందరము చూసినాం. ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తి పల్లా రాజేశ్వర రెడ్డి గారు మన ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ప్రాంతీయేతరుడు గతంలో పరిపాలిస్తే మనం ఏ విధంగా నష్టపోయినామో ఏ విధంగా కష్టపడ్డామో ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయేతరుడు మన ప్రాంతాన్ని ఏలనీకి వస్తుండు. ఈయన ఏలనీకి వస్తలేడు. మన ప్రాంతంలో ఉన్నటువంటి జాగాలు భూములు చెరువులు కుంటలు తన యొక్క అనుచరుల చేత కబ్జాలు పెట్టించడానికే వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. జనగామ ప్రాంత ప్రజలారా ఇప్పటికైనా మేలుకోండి, ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు మనము తప్పు చేసినాము. ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్న పాపానికి మన యొక్క బతుకులు వల్ల చిన్నాభిన్నం అయిపోయినాయి. రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయనను కనుక ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టే ఉంటారు, తప్పితే మన ప్రాంతంలో ఉండడు, మన గ్రామంలో ఉండడు, మన గ్రామంలో ఉన్నటువంటి మన యొక్క సమస్యలను మరి తెలుసుకొని వాటిని పరిష్కరించేటువంటి పరిస్థితి ఉండదనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పల్లా రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి తెల్లారలేస్తే మరి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కాళ్ళ దగ్గర ఊడిగం చేస్తూ మందుగోళ్ళు అందిస్తూ మందు పోస్తూ తాగిపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. 24 గంటలు ప్రగతి భవన్లోనే ఉంటాడు, జనగామలో ఉండడు. జనగామలో ఉండబడేటువంటి పేదల యొక్క మరి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేయడం చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయండి, ఈసారి కనుక మళ్ళీ జనగామ ప్రాంతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించడమే అనుకో మన యొక్క బతుకులిగా మార్చడం అనేది సాధ్యం కాదనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. పల్లా రాజేశ్వర రెడ్డి గారు 200 కోట్ల రూపాయలైనా సరే జనగామలోనే వెదజల్లుతా కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా ప్రతిపక్ష పార్టీల నుంచి అందరిని నాయకులను కార్యకర్తలను కొంట ఖచ్చితంగా జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తా అని చెప్పి మాట్లాడుతున్నట. ఒకసారి ఆలోచన చేయండి, 200 కోట్ల రూపాయలు మన మీద చల్లినటువంటి వ్యక్తి ఏ విధంగా మనకు అభివృద్ధి చేస్తాడు? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలిచినటువంటి ఈ అభ్యర్థి ఏ విధంగా మన ప్రాంతంలో ఉండబోయేటువంటి మన యొక్క సమస్యలను పరిష్కరిస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ మండలానికి ఒక్కోడు తయారవుతాడు. పల్లా రాజేశ్వర రెడ్డిని కనుక ఎమ్మెల్యే గెలిపిస్తే మళ్ళీ మండలానికి ఒక్క మరి ఇవాళ బాంచగడ కూడా తయారై మండలంలో ఉండేటువంటి మరి ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ప్రజల యొక్క ఆస్తులు కావచ్చు కబ్జాలు పెట్టుకుంటారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ముఖ్యంగా జనగామ ప్రాంతంలో దళిత బంధు పేరు మీద ఎంతమంది దళితులను నమ్మించి నయవంచన చేసిండ్రో ఒకసారి ఆలోచన చేయండి. ముఖ్యంగా మరి గృహలక్ష్మి పథకం కింద అందరికి ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇల్లు ఎంతమందికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చిండ్రు. బీసీ బంధు పథకం కింద ఎంతమంది బీసీలకు అర్హులైన వారికి 100,000 రూపాయల సాయం చేసిండ్రో ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పథకాలు దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు లేదా బీసీ బంధు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసినటువంటి వాళ్ళకే ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసిండ్రు. తప్పితే మరి ఏ ఒక్క పేదోరికైనా ఏ ఒక్క గరీబికైనా ప్రభుత్వ పథకాలు అందినయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పథకాలు దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఈ పథకాల ద్వారా ఎవరికైతే ప్రభుత్వం సాయం చేసిందో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరికైతే సాయం చేసిండ్రో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మాత్రమే మీరు ఓట్లు అడగండి, మీ ప్రభుత్వం ఇయ్యనటువంటి పథకాలు మేము అర్హులము కాదా, ఎందుకు మాకు ప్రభుత్వ పథకాలు అందజేయలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నిలదీయండి. ఎవరైతే మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిండ్రో, పథకాల ద్వారా ప్రయోజనం పొందిండ్రో వాళ్ళను మాత్రమే ఓట్లు అడగండి, మమ్మల్ని ఓట్లు అడిగితే మాత్రం మర్యాద దక్కదని చెప్పి మీ ఇంటికి వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కనుక మీరు మారకుంటే, ఇప్పుడు కనుక మీరు పెద్ద ఎత్తున ఆలోచన చేయకుంటే మళ్ళీ కనుక పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రే అనుకో, మన యొక్క బతుకులు కుక్కలు చింపిన విస్తరలా మారిపోతాయి. మళ్ళీ ప్రగతి భవన్ కేంద్రంగా రాజకీయాలు జరుగుతాయి, తప్పితే స్థానికంగా ఉండి మన యొక్క మరి పరిస్థితులను కానీ మన యొక్క సమస్యలను కానీ పరిష్కరించే ప్రయత్నం పల్లా రాజేశ్వర రెడ్డి చేయడు.
పైసలు గుప్తున్నాడా, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నా, 200 కోట్ల రూపాయలు పెట్టి నేను గెలుస్తా అంటుండంట. ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా, పల్లా రాజవరెడ్డి ఓటుకు 10,000 రూపాయలు కూడా ఇస్తాడు, ఇయనికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అవన్నీ మనల్ని జోసిన సొమ్మే. జాగర్ భూములు కబ్జాలు పెట్టుకొని మరి వాళ్ళ అనురాగ్ యూనివర్సిటీ పేరుతో విద్యా సంస్థలు నడుపుకుంటా అక్కడ లక్షలాది రూపాయలను మరి కార్పొరేట్ విద్యను అందించి ప్రజల యొక్క రక్తాన్ని తాగుకుంటూ సంపాదించినటువంటి ఆ పైసలు మన మీద రుద్దుతాడు. మీ యథేచ్ఛగా పైసలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో పల్లా రాజవరెడ్డి 10,000 ఇచ్చినా ఓటుకు 15,000 ఇచ్చినా తీసుకోండి, జేబులు పెట్టుకోండి. మీ అందరికీ చేతులు జోడించి దండం పెట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డగా, మీ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా, ఇన్ని ఏళ్ళు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద మరి ఆయన యొక్క అరాచకమైన పరిపాలన మీద నా గొంతు వినిపించినా, నేను పోరాటం చేసిన అనేక కేసుల పాలైనా, నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా, పైసలు ఎన్ని ఇచ్చినా తీసుకోండి. ఓటు మాత్రం చేతు గుర్తుకే వేయండి. చేతు గుర్తుకు ఓటు వేయకపోతే మాత్రం మనం నష్టపోతాం, కష్టపడతాం అనేటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంతకు మించి మేము ఇక మేము పోరాటం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వీరి యొక్క అరాచక పరిస్థితులను మేము భరించలేకపోతున్నాం. కాబట్టి మీరే పెద్ద ఎత్తున ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో పల్లా రాజవరెడ్డికి మన ప్రాంతంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేద్దాం, పల్లా రాజవరెడ్డిని డిపాజిట్ రాకుండా కూడా మన గడ్డ మీద ఓడగొడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.